కుంపతీసి రాట్లేదా? అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయారంట. మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఈ విషయం మనతో వచ్చిన వాళ్ళకి తెలుసా? మీకు విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. మన ఫ్రెండ్స్ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారంట, మనల్ని వెళ్ళిపోమన్నారు. మాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయా? నేనే ఫోన్ చేశాను. ఓ, ఫోన్ చేయడం అంత అవసరమా? ఏంటి ఇద్దరు సైలెంట్ అయిపోయారు? మీ గురించే. ఓ మంచి పని కోసం వచ్చాం, కానీ పని జరగలేదు కదా అని ఆలోచిస్తున్నాం. సర్లే, వెళ్దాం పదండి, వెళ్ళి లగేజ్ అదుర్కుందాం. వెళ్తారా? వెళ్ళండి వెళ్ళండి. మీరు రావడం లేదా? గోల్డ్ గారికి ఏదో చిన్న పని ఉందంట, అది చూసుకొని మేమందరం ఉదయాన్నే బయలుదేరతాం. అయితే అందరం ఉదయాన్నే బయలుదేరదాం. సరే, చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది, మేడ పైన నా బట్టలు ఆరేసున్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే ఓకే, సరే పదండి. పదరా. ఇంటికొచ్చిన వాళ్ళ సంగతి ఏం చేద్దాం? వాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకే బ్రతికుండేది, ఇల్లు దాటితే చావే. మన నుంచి తప్పించుకోవడం అసాధ్యం. పారిపోవడం, మళ్ళీ వాళ్ళని మనం పట్టుకోవడం అవసరమా? చంపేస్తే మన దెయ్యాల సంఖ్య పెరుగుతుంది కదా. కాస్త ఓపిక పట్టండి, అందరికి బుద్ధి చెప్పుదాం. నాకు డౌటు, నేను మనిషినా దయ్యన్నా? సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే తెలుస్తాయి. ఆ అనుమానం ఎందుకొచ్చింది గంగా? దయ్యాలు గాల్లో ఎగురుతాయట కదా, మరి నేను ఎగరడం లేదు. ఎగిరే సమయం వచ్చినప్పుడు ఎగరలేదు, ఈ వయసులో అవసరమా? నువ్వు ఎగిరి ఏం చేద్దామనుకుంటున్నావే? నేను వయసులో ఉన్నప్పుడు నన్ను ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళ అంతు తేల్చుతా. ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి చూద్దాం. గంగా, వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళని చూస్తూ ఉండు, వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారు. సరే. చెప్పు, ఎందుకలా పరిగెడుతూ వస్తున్నావు? మనతో ఉన్న పిల్లలు 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 కాదు, దయ్యాలు. దయ్యాలు ఉండటం ఏంటి? ఈ రహమంతా ఎత్తు ఉన్న చోట దయ్యాలా? పిల్లల రూమ్ లో ఎవరో డ్యాన్స్ చేయడం నేను చూచా, తలుపు తీసుకుని చూడాలనుకున్నా, భయం వేసింది. ఈ విషయం ఇప్పుడా నువ్వు చెప్పేది? హే, పిల్లలను దయ్యాలంటే ఎలా నమ్మాలి? వాళ్ళు మనకు కనిపిస్తున్నారు, మనం వాళ్ళకి కనిపిస్తున్నాం. ఒక్కసారి వాళ్ళని ముట్టుకొని చూద్దామా? వద్దు, నేను చెప్పేది నిజం. దేవిక, నువ్వు చెప్పింది నిజమా? దేవిక చెప్పింది నిజమైతే మరి మన పరిస్థితి ఏంటి? దేవిక అబద్ధం చెప్పదు. మనం అంత్యాక్షరి ఆడుకున్న రోజు కూడా మనం పాడిన పాటలు ఎవరో పాడారు, మనం వెతికాం కానీ ఎవరు కనపడలేదు. రైట్, తాళం వేసిన గదిలో నుంచి ఎవరో పాట పాడటం మనం విన్నాం. అవును, మనకు అనుమానం వచ్చిన ప్రతిసారి పిల్లలు గంగ కనబడటం లేదు. లిజన్, మనకేం తెలియనట్టు వెళ్ళి ఆ పిల్లలు గంగ ఏం చేస్తున్నారో చూద్దాం. రమ్మంటుంటే
దయ్యాలంది. పిల్లలు చూస్తుంటే దేవిక చెప్పింది అబద్ధం అని నాకు అనిపిస్తుంది. మనది అనుమానం మాత్రమే. అనుమానం కాదు, నిజం. మనది అనుమానమా నిజం అనేది పక్కన పెట్టి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. గోల్డ్ గారికి ఏదో పని ఉందన్నారు. నాకేం పని ఉంటుంది, ఎవరు చెప్పారు? దేవ భార్గవులు చెప్పారు. గోల్డ్ గారు, గోల్డ్ గారు, ఒక నిమిషం పక్కకి రండి, పక్కకి రండి. ఏ సరే పనుంది, కానీ ఇప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందే కదా ఇక్కడ నాకేం పని ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. అరే బొట్టు, నువ్వు చెప్పరా ఇతికల్ దానికి. రూమ్ లో మాట్లాడుకున్న దాని గురించా? రూమ్ లో ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఏం లేదు, ఏం మాట్లాడుకోలేదు. మీ అందరికి ఏమన్నా పిచ్చా? ప్రాణం మీదకి వస్తున్నా, నేను భయపడుతుంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. ఎందుకు రన్ అవుతున్నావు? మనం రూమ్ లో మాట్లాడుకున్న దాని గురించి కవర్ చేయలేక ఎన్ని అవసరాలు పడుతున్నాను. మిమ్మల్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. అంత అనుమానం ఉంటే మాతో ఎందుకున్నావు, వెళ్ళిపోవచ్చు కదా. అమ్మాయి నీ మీద ఏదో ఆశపడుతున్నట్టుంది. ఆగండ్రా, నేను కూడా వస్తున్నాను. ఏంటి ఒంటరిగా ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదండి, కొత్త ప్లేస్ కదా, చూస్తున్నాను. స్వాతి గారు, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ అండి. నా గురించా? కాదండి, ఈ ప్రేమ పెళ్లి గురించి. వాటి గురించి నాకేం తెలుసండి, నాకు పెళ్లి అవ్వలేదు, నేను ఎవరిని ప్రేమించను లేదు. ప్రేమించకపోతేనే మీ ఫ్రెండ్ చెప్తుంటారుగా. సరే, మీ డౌట్ ఏంటో చెప్పండి. నా డౌట్ ఏంటంటే, మెడలో తాలి కాళ్ళకు మట్టాలను చూసి ఒక అమ్మాయికి పెళ్ళైందని చెప్పొచ్చు. ఒక అమ్మాయి ఎవరికైనా ప్రేమించిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సూపర్ డౌట్ అండి, కానీ నా దగ్గరే సమాధానం లేదు. పర్వాలేదండి, ఇప్పటికైనా మీ అమ్మాయిలందరూ కలిసి ఒక కొండ గుర్తుగా ఏదైనా పెట్టుకోండి. కొండ గుర్తు, బండ గుర్తు పెట్టుకుంటే మా పేరెంట్స్కి దొరికిపోమా? మరి ఎలానండి మా సమస్యకు దారి తెలిసేది ఎలా? కాలమే పరిష్కారం చెప్తుంది. ఎలా?